మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి పండుగ వస్తే తెలుగు లోగిళ్ళన్నీ సంతోషంతో నిండిపోతాయి. ఆ ఆనందమంతా ఇంటి ముంగిట్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ముగ్గులు. ఎక్కువగా పల్లెటూర్లలో చూస్తూ ఉంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఇంటి ముందు పేడతో కల్లాపి జల్లి ఆడపడుచులు చక్కగా ముగ్గులు వేస్తారు. ముగ్గు లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు. అందుకే స్త్రీలు తెల్లవారుజామునే లేచి చక్కగా ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తారు. మీరు మీ ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచితే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. ముగ్గు వేయటం ఒక అందం, అది చూసి ఆనందించటం భోగం అని అంటూ ఉంటారు. ఈ సంక్రాంతి నెల రోజులు కూడా ముగ్గులు వేస్తూనే ఉంటారు. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ ముగ్గు ఎక్కడ వేయాలని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. సంక్రాంతి నెలలో ఈ ముగ్గు వేస్తే మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీసుకునే మీరు అప్పులు ఇచ్చే స్థాయిలో ఉంటారు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ముగ్గుకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ ముగ్గు వేయటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు ఏది కోరుకున్నా సరే ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ముగ్గు వేయటం వెనుక ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరిగా ఉండాలని పండితులు అంటున్నారు. ఏ ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని పెద్దలు చెప్పారు. ఈ కారణంగానే ఉదయాన్నే అందరూ వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెడతారు. ప్రతిరోజు ముగ్గు పెడుతూ ఉంటారు. ఇక పండుగ రోజుల్లో అయితే ముగ్గుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆ రీతిగానే సంక్రాంతి నెలలో ఇలాంటి ముగ్గులు వేయాలి. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా ఉండదు. జ్యేష్ఠాదేవి మాత్రం స్థిరంగా ఉంటుంది. దాంతో కష్టాలు బాధలు తప్పవు. అందుకే ఈ సంక్రాంతి నెల ఇలాంటి ముగ్గు వేస్తే 100% లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. వాకిట్లో ఈ ముగ్గు ప్రతిరోజు వెయ్యాలా అంటే వెయ్యాలి. 4 గీతలతో కూడిన ఈ సంక్రాంతి ముగ్గును ప్రతిరోజు మనం తులసి కోట దగ్గర వేసుకున్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వాకిట్లో ఈ ముగ్గు ప్రతిరోజు వెయ్యలేము, కనీసం తులసి చెట్టు దగ్గర అయినా ముగ్గు పెట్టాలి. ఈ ముగ్గు పక్కన చంద్రుణ్ణి కూడా వేసుకోవాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని కష్టాలు పోయి కోట్లకు అధిపతులు అవుతారు. కావున ఈ సంక్రాంతి నెల రోజులు 4 గీతలతో ముగ్గును వేసి అలాగే చంద్రబింబాన్ని కూడా ముగ్గుగా తులసి కోట దగ్గర వేయాలి. ఉదయం కుదరకపోతే కనీసం సాయంత్రం పూట అయినా సరే వేసుకోవచ్చునని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.